ఇలాంటి చీఫ్ జడ్జి స్వామిదాస్ అనేవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వామిదాస్ దంపతులు గజెట్ ఆఫీసర్స్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చినటువంటి దంపతులు త్యాగం చేశారు ప్రజల కోసం అనేది మొత్తం కూడా ఉంది. ఈ కాన్షియన్స్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరైనా దళిత వర్గాల్లో పుట్టి ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి చాలా అరుదుగా ఉంటారు. ఇతను ఏ ఉద్యోగం వదులుకొని వచ్చాడు లేకుంటే ఎవరికి కాదు, ఎందుకు సమాధానం చెప్పాలి? నేను ప్రజలకి రెస్పాన్సిబుల్. నేను కంపల్సరిగా ప్రజలు నన్ను అడిగితే ఏదన్నా ఎవరన్నా మా తిరువూరు నియోజకవర్గంలో ఒక నాయకుడు అడిగితే నేను చెప్తాను సమాధానం. 175 నియోజకవర్గాలు పొలికిపూడి శ్రీనివాస ఏ నియోజకవర్గం అక్కడ తీర్చుకున్నదంట, కానీ ఆయన తిరువూరు ఇష్టపడి వచ్చాడంటే ఈ అమరావతి అనే పేరు అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి ఇతను వాడుకుంటున్నారు. ఏంటంటే అమరావతి ఉద్యమం అనే ఒక ఫేక్ మూమెంట్ను సృష్టించి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. దాన్ని అది ప్రజల నుంచి రెస్పాన్స్ రాట్ల ప్రజా ఉద్యమంగా అది అవతరించలే. అవతరించినట్టయితే ఎప్పుడు అయిపోయేదే. ప్రజా ఉద్యమం లేని దాన్ని ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళు నడుపుకుంటున్నారు. ఇతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్, దాని గురించి నాకెందుకు? ఇతను ఎలక్షన్ కోసం రాలే, కలెక్షన్ కోసం వచ్చాడు. ఇంటర్నేషనల్గా ఎక్కడైతే మా పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు డబ్బులు డాలర్లు 100 డాలర్లు 50 డాలర్లు 5 డాలర్లు 10 డాలర్లు పంపమని బెగ్గింగ్ చేసే పరిస్థితి ఇది. ఈ తర్వాత ఇతను హైదరాబాద్లో ఉంటాడు, దాదాపు 27-28 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. అమరావతి అనేదాన్ని అంతకుముందు కూడా అతను ఏ పార్టీలో ఉన్నాడు, అతని చరిత్ర ఇదంతా అవసరమా? ఆయన ఏమన్నా మేధావి అయితే మనం పెద్ద సోషల్ వర్కర్ అయితే మనం ఆలోచించాలి. అతని మొత్తం జగత్ విషయమే కాదు, ఇక్కడ తెలుసు కదా, ఓపిక లేని వ్యక్తి, ఫేక్ ఏదైతే ఫేక్ ఇది సృష్టించుకొని వస్తున్నాడు. స్వామిదాస్ గారిని మాట్లాడితే, సుధారాన్ని మాట్లాడితే, స్వామిదాస్ సుధారాన్ని దంపతులు మాట్లాడితే నేను ఫేమస్ అవ్వచ్చు, వ్యక్తిగత ఆరోపణ చేస్తానని సిగ్గున్నాడు. చదువుకున్న దళితుడు, తోటి దళిత నాయకుడిని, 37 ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. ఆ విఘ్నత లేనటువంటి మనిషి, విచక్షణ లేనటువంటి మనిషి, విచక్షణ జ్ఞానం కోల్పోయి అంగన్వాడీ పోస్టులు కానీ మేము డబ్బులు తీసుకుంటున్నాం అంట, అది తీసుకున్నాము అంట గతంలో. ఎవరన్నా మా సిస్టర్స్ ఉన్నారు అంగన్వాడీ మొత్తం కూడా, ఒక్కళ్ళకైనా నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధమండి. దానికి ప్రజలకి రెస్పాన్సిబుల్ మేము. ఈ తిరువూరు నియోజకవర్గంలో ఎవరన్నా ఒక పౌరుడు అడిగితే సమాధానం చెప్పాలి కానీ, ఇతనెవరని గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఎలా తెలియని వాడు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? లేదు, నెవర్. ఐ డోంట్ కేర్ ఎనీబడి అట్ ఎనీవేర్. ఓకే, పోటీ ఎలా ఉండబోతుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు పేదవర్గాలకు చేరినాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. స్వామిదాసా లేకుంటే ఇంకొకలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ప్రజలు గెలుస్తున్నారు, పేద ప్రజలు గెలుస్తున్నారు. ఇది పేద ప్రజలకి పెట్టుబడిదారులకి మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం పేద ప్రజానీకని బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలదే విజయం. అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఆయన చేస్తున్నాడు, నేను విన్నాను, కన్నాను, నేను చేస్తానని చెప్పాడు, చేశాడు. ఇప్పుడు ఇంకా చేయాల్సిన యజ్ఞం జరుగుతూ ఉంది. మారిట శుభాహులు ఎవరైతే ఉన్నారో యజ్ఞాన్ని పాడు చేస్తున్నారన్నమాట. పైనుంచి అన్నీ పోసి కూటములుగా ఏర్పడి ఏదో కోట జట్టుగా వచ్చి చేయాలని చూస్తున్నారు రాక్షసులు. రాక్షస సంహారం మా రాముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేయక తప్పదు. బాణాలు వదులుతాం. ఇప్పుడు ఆయన వదిలిన బాణమే స్వామిదాస్ అంతే. మాది రాజకీయాల దగ్గర పెండి పిల్లండి, మాది మా వదిలి గారికి ఆపరేషన్ చేసి వెళ్తే చెట్లకు వచ్చామండి. తీసుకొస్తే మన బుద్ధులు కూడా ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత ఆ రైతు మా అంగారు ఇక్కడ పడుకున్నారండి. ఆ రైతు మేము చూడలేదు నిన్ను అని చెప్పి అతను మళ్ళీ వెళ్తే అతను నాకు పడుకోమని చేపడుకుని లాగిండి అండి. పడుకోకపోతే మా దానికి నేను చికాయి చేస్తాను మిమ్మల్ని అందరినీ. డాక్టర్ గారండి, పేరు ఏంటి? ఆయన పేరు ఉందండి, కేతన్ డాక్టర్ గారు అండి. మాకు పేరు కూడా ఉందండి.
కేతన్ రాటర్ గారండి. పొడుగోపతి మాత్రానికి చకా చేస్తాను మిమ్మల్ని అనండి. అన్నప్పటికీ మీరు అది వచ్చేపడికి పైకి కూర్చొని కింద రాలేదండి. పొద్దున్నే మా వద్దరు గారిని తీసి ఏ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేసి రామంటే ఆ స్టేషన్ కదా ఉంటారండి. మమ్మల్ని కొట్టినాడు సార్ మళ్ళీ ఆయన కొట్టి మేనేజ్మెంట్ చేసుకోమని నా మీద మళ్ళీ గౌరవం చెప్పిన అదేండి. మా వదిన గారికి ఆపరేషన్ చెప్పించండి. అది ఫస్ట్ బాగుంది అక్కడ ఆపరేషన్ చేసామండి. ఆపరేషన్ గురించి గర్జన్స్గా తీపించామండి ఆపరేషన్.